హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పెద్దమ్మ కాలనీలో హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు స్థానిక ఎస్ఐ లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ఆదివారం రోజున దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద పిల్లలకు ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ కోశాధికారి చెక్కపల్లి శ్రీనివాస్ సభ్యులు కొల్లూరి సంతోష్, జిల్లెల మహేష్, సాయి ప్రసాద్, నరేష్ రెడ్డి, కానిస్టేబుల్ రవికుమార్, ఆంజనేయులు తదితరులు హాజరయ్యారు. సమాజంలో ఉన్న వీళ్ళకున్న రుగ్మత తెలుసుకొని అందులో భాగంగా ఈరోజు ముస్తాబాద్లోని పెద్దమ్మల కాలనీ వద్ద చిన్నపిల్లల చేరదీసి వీళ్ళకి బట్టలు ఇచ్చి ఇప్పటి నుంచి మీరు అడుక్కోవద్దు, చదువుకోవాలని తెలియజేస్తున్నాం. పెద్దమ్మల కాలనీలో దాదాపు 40 మంది పిల్లలకు ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 40 డ్రెస్సులను వాళ్లకు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ పిల్లలు